హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా బజ్జీ చాట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో శనగపిండి వేసుకోవాలి, సరిపడ కారం వేసుకోవాలి, ధనియాల పొడి, సరిపడ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని పిండిలో పెట్టుకొని పిండి మొత్తం టమాటాకి అతుక్కునేలాగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక బౌల్లో మరమరాలు తీసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి, సరిపడ కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, చిటికెడు, సరిపడ సాల్ట్ వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి, చిటికెడు, చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేవ్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా బజ్జీని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. టమాటా బజ్జీని వేసుకోవాలి. వేసుకొని పైనుండి చిన్న కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా బజ్జీ చాట్ తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.